రెండో మ్యాచ్ ఇంత ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయితే మూడో మ్యాచ్కి లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఏం కాదు, మొన్న ఎప్పుడైంది 12 గంటలు అంటున్నావు నిన్న, నిన్న ఎప్పుడైంది? 12 11 20 ఏం టెన్షన్ లేదు, నిన్న శనివారం కదా, మూడే ఉంటాయి. ఇవాళ ఆదివారం బుకింగ్ కాదు కాబట్టి ఏం కాదు. ఈ గ్రేస్ బాల్ తీసుకో, ఇది బ్యాగ్ వేసుకో. అలా ఇంతకుముందు బాల్ పడితే తెలుసుకోవచ్చు ఇద్దరికి. రా మళ్ళీ ఎటు పోతున్నావు? నేను తయారైతే ఇక ఊరికి పోతున్నా. అరే నీ దగ్గర క్యాష్ ఉన్నాయా? నేను గూగుల్ పే చేస్తా. మన క్యాష్ ఉన్నాయి 200. గురు నాడు నాకు బాబా జావు బా బాయ్ బ్యాట్స్మెన్స్. ఇల్లు లేట్ చేస్తారంట. ఏం చేయరు, మెల్లమెల్లగా చేస్తారంట. బౌలర్సా బ్యాటింగ్ టీమ్ వాళ్ళు ఏమి ఇక మనం ఏం చేయలేం కదా. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్? 30. సదా ఎట్లున్నావు? ఎవరు వాళ్ళు వెళ్ళిపోయి రాలేదా? ఇప్పుడు వాళ్ళు ఏముండమని అలా వెళ్ళిపోతా అన్నాడు. సరే వెళ్ళిపోరా, వెళ్ళిపో అని చెప్పలే. నీకు ఇప్పుడు నీకు నాకు పని ఉందని చెప్తుండు. నీ పని ఉందంటే ఎందుకు వచ్చినావు అని చెప్పి. విజయ్ విజయ్ అసలు ఏమైంది మనకి? పాండు కూడా అట్లా రియాక్ట్ అయ్యింది. నిజంగా అట్లా అయిందా? ఇంకొక మాట ఏంటో
కృష్ణ కాల్ చేసినండి, నేను ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ కరెక్ట్ ఉంటుంది. చూసుకో ఇప్పుడు ఎన్ని అవర్స్ ఉన్నాయి. సరే వేరే టీం వచ్చిందా? సార్ తింటే అకౌంట్ లో కొట్టి ఇస్తాడు. పంపిస్తాను నేను. ఉజ్వల గ్రాండ్ గణ్యమేశమ్మా, ఉజ్వల గ్రాండ్ ఉజ్వల ఉజ్వల గణ్యమేశం ఉజ్వల ఉజ్వల గ్రాండ్ గణ్యమేశం ఉజ్వల గ్రాండ్ ఏమన్నా ఎట్లాంటి అకౌంట్ ఉందా? ఆయనకి ఇప్పుడు ఎట్లయినా మనీ వేసారు, 10,000 ఇవ్వాలి. పంపిస్తావా? చేయాలా? వర్గిస్తాడు అని అట్లనే పైసలు ఇచ్చి పైసలు ఇచ్చి అట్లనే మళ్ళీ పెట్టాలి. లేఫ్ట్ పెద్ద పచ్చాలి నాకేదో ఒకటి ఎక్కుతాడు. నన్ను ఎక్కువసేపు మెలకొనిచ్చొద్దు, పండబెడతలు ఉండాలి. పైసలు నువ్వు చూసుకుంటే అట్లే వండుకో, మెత్త కింద పెట్టుకో అన్నారు. మంచి టైంకి ఆన్ చేసినావు, స్టార్ట్ చేయించు. 11:15కి స్టార్ట్ అయింది. ఏ మస్తు టైం, 2:10కి అయిపోతుంది. లేదు నంబర్ ఫీడ్ చేయాలంటే ఎట్లా దీనిలో? సద్గురు వచ్చింది చూడు, 2 బాల్స్ వేయాలనుకుంటా. ఎన్ని బాల్స్ అయినా అడుగు. ఇగో నీ నంబర్ ఫీడ్ చేసి, ఇగో దీనిలో వాళ్ళు చెప్పి నేను చేసుకుంటా. నాకు చూపెట్టు, నాకు నేర్పేవు. నేర్పిస్తాను. ఇది ఎట్లా పోవాలో తెలుసు కదా ఇక్కడికి. ఆప్షన్ గో, యాడ్ టు కాంటాక్ట్, ఫోన్ నెంబర్, క్రియేట్ కాంటాక్ట్, సింగ్లర్ సేవ్ చేసుకుంటావా ఫోన్లో? కానీ ఫోన్లోనే. మొబైల్ నేమ్ పోటాలి, నేను పెట్టుకుంటాయి కదా, నాకు గుర్తులు చూస్తుంది. 20 పెట్టు అనేది. ఇది జిఎం, జిఎం కదా.
వచ్చింది. పంపించాలి నువ్వు. ఎప్పుడు వస్తుంది ఇది? ఎప్పుడు వస్తుంది? ఇవాళ రాదా? ఇవాళ రేపు రాదా? పోయి అప్లోడ్ చేయాలి. వస్తుందా రాదా? రాదు. కంపల్సరీ వస్తుందా? వస్తా. మీరు ఏం చేస్తారు? నీకు బండి వచ్చి కదా స్కూటీ, చికెన్ తేవాలి నువ్వు. అన్నం ఉందా? ఉంది. అది ఎంత, దానికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంతమంది తినాలి కదా, నువ్వు నేను వాడు వాడు నలుగురు, నలుగురు నలుగురికి ఎంత చికెన్ కావాలి? దగ్గర మా సేతు ఇద్దరు అది ఉలిసిపోతాయి. అది చికెన్ తింటే అట్లా చేస్తా. మరి అట్లా తినే బాగుంటుంది. అంత బాగా చేస్తా కానీ కారం తింటారు? వీళ్ళు తింటారు, తింటారు. మరి ఎక్కువ కారం చేయకు. నెక్స్ట్ ఏంది, రైస్ కావాలి కదా. రైస్కి ఎంత అవుతుంది చెప్పు, ఎలా చెప్పు నాకు. అర్ధ కిలో బియ్యం అయితే మస్తు అవుతుంది. బియ్యం ఉన్నాయి, అయిపోయినాయి. రేపు సారే ఇస్తున్నా నాకు రోజు సన్న బియ్యం సన్న ఇస్తాడు. ఎంత అవుతుంది మొత్తం? ఏమా అంటే ఎంత అవుతుంది? వాళ్ళు గట్టిగా తింటారా? తింటారు, మంచిగా తింటారు. మంచిగా తింటారు అంటే ఒక బియ్యానికి ఒక 50 రూపాయలు పెట్టుకో. ఓకే. చికెన్కు ఎంత తేవాలి? 100 రూపాయలు తేవాలనా? నీ ఇష్టం. ఎంత తింటా మంచిగా తింటారు చికెన్? మళ్ళీ 150 తెస్తా. కొత్తిమీర దానికి దీనికి మెల్లలు. హలో, 150 అయితే అది. ఈ కొత్తిమీర పుదీనా లవంగం మిరాలు ఇవే 250 మొత్తం అంతా పెట్టేస్తా, తెచ్చేస్తా. పెరుగు కూడా తెచ్చేస్తా. పెరుగు కూడా ఒక ప్యాకెట్ తెస్తా. ఇప్పుడు వాళ్ళ వెళ్ళిపో, నేను పైసలు చెక్ చేస్తావు. నా దగ్గర క్యాష్ లేవు. సరే.
I
బండి కావాలా? ఆ బండి నడుచుకుంటూ వెళ్ళిపోతా, వచ్చేవారికి 1 గంట రెండు అవుతుంది. నీ బండి ఏడు పెట్టినావు? 250 ప్లస్ 50 ఉంచుకో ఇప్పుడు. ఉంచుకుంటే 100 ఇస్తా. ఇంటికి వచ్చేస్తాను సాయంత్రం కూడా 2 గంటల వరకు వెళ్ళిపోతుంది. తినేసి అవి అడిగి చికెన్ తక్కువనే తెలియదు మళ్ళీ. ఏ ఎందుకు తెస్తా సార్? నా దగ్గర క్యాష్ లేవు, అందుకే అడిగినా నేను. మళ్ళీ నువ్వు కూడా రారా? నువ్వైతే నాకు ఎల్లుండి పంపించాలి, ఇలా ఫోన్ చేస్తే వేరేది పంపి. సరే తీసుకోకు. పక్కన పెట్టేసి అక్కడనే పెట్టి మళ్ళీ మెయిన్ బ్రాండ్ పెట్టేసి. కిలో పావు కిలో మీద పావు కిలో అర్ధ కిలో మీద పావు కిలో చేస్తా. టే 3 పావులు ఎటువంటి సరిపోతాడు? పెరుగు ప్యాకెట్ కావాలన్నా? టే ఒకటి. మా వాళ్ళు వేసి ఎడిపోయినట్టే దుకాణం పోయినా. ఇంకా కొంత మంచిగా ఉంది. ఇంకా కొంచెం
Thank you.
వాటర్ అక్కడ ఉంటాయి చూడు, కారు ముందు ఉంటుంది. సద్గురు, అట్లయితే నేను ఇక్కడికి వెళ్ళేసి వస్తాను, కొంచెం చూసిపోయేదాన్ని వెళ్ళి అనుకుంటాను. చూసుకోవాలి
Thank you.
అయిపోయిందా మ్యాచ్? అరే అయిపోయిందా మ్యాచ్? అదండి ఏమైంది గొడవ? ఓకే ఓకే సరే అయిపోయింది కదా ఇప్పుడు. మీకు వెంకీ తెలుసా? వెంకీ తెలుసా? ఉందా? నువ్వు ఎక్కడికి వచ్చి ఇంకో మ్యాచ్ స్టార్ట్ అయ్యా? సరే సరే बैक फुट पे भी खेल रहे हो तब भी एलबी रिस्की आई। अरे यार आधी बीच पे जा रहा हूँ मैं, अगर मैं बैक फुट पे भी जाऊँ ना तब भी यहाँ वाला एलबी अपायर नहीं देता है। यार जरा सा तो देख रहे हो टॉप के बाहर बॉल कर दिया है। భయపడుతుండు నీ దగ్గర ఉంటే దగ్గర మన నన్న అడిగితే అడిగిస్తాడు పట్టడం పట్ట సెకండ్ ఏమైంది? హలో వెంకీ, రోనీ టోర్నమెంట్ నడుస్తుంది కదా, జర అమౌంట్ ఎట్లేస్తాను? క్యాష్ ఇచ్చేది ఉంటే నీకు దీపక్ తెలుసా? ఇటు కష్టం రావడం, ఇక్కడ మ్యాచ్ చూసుకోవాలి కదా నేను. సరే కాల్ చేద్దాం. Thank you.
ప్లీజ్.